మసీదును తవ్వి చూస్తే ఆడ శవాలు వెళ్తే మీరు తీసుకోండి, శివం వెళ్తే మాకు అప్పగించండి. తీసి బతుకమ్మను ఆడిపించి ఇలా ఎట్లా అత్యాచారం చేసిరో అన్ని చూపడం. కాశ్మీర్ ఫైల్స్ కేవలం 1% మాత్రమే మనం చూపెట్టింది, కేవలం 1% మాత్రమే కాశ్మీర్ ఫైల్స్ ద్వారా చూపెట్టింది. ఇలా రజాకర్ల ఫైల్స్ రజాకర్ ఫైల్స్ ను ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా రజాకర్లు హిందూ సమాజాన్ని నానా గోతబట్టి ఏ విధంగా ఇబ్బంది పెట్టిరో రజాకర్ ఫైల్స్ ద్వారా తప్పకుండా చూపెడతాం. ఇలా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏల్తున్న పాలకులకు తప్పకుండా కను. నువ్వు రజాకర్ ఫైల్స్ చూసినా నేనే ఫైల్స్ ఇస్తున్నా బండి సంజయ్ ఫైల్స్ అతి త్వరలో రిలీజ్ అవుతుంది. దా మసీదులలో ఓడం చూపిస్తారా? నా ఎంపర్ తీసుకుపోతా మసీదులలో ఏమేంటి? మసీదులో ఓన్లీ పార్థన మందిరం ఉంటది, దర్గాలు వేరే, మసీదులు వేరే. నువ్వు ఇస్లాం ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? పోయి ఇప్పటికి చెప్తాను, నువ్వు మదర్సాలు తీసేస్తా ఉంటావు. నువ్వు సెంట్రల్ నుంచి మదర్సాలకు ఫండ్ ఎట్లా వస్తుంది? మరి ఆపు నీకు గుద్దలు దమ్ముంటే సెంట్రల్ నుంచి వచ్చే ఫండ్ ఆపుతావా? నీకు ఆపే శక్తి ఉందా? నువ్వు హిందువు ఎట్లయితావు? పోయి సోమవారం ఏ దేవుని మొక్తమే శివుణ్ణి, మంగళవారం ఏ దేవుని మొక్తం అంజనేయుణ్ణి, బుధవారం ఏ దేవుని మొక్తం అయ్యప్పను, వేసారం ఏ దేవుని మొక్తం సాయిబాబాను, శుక్రవారం ఏ దేవుని మొక్తం అమ్మవారిని మొక్తం, శనివారం ఏ దేవుని మొక్తం వెంకటేశ్వరుని మొక్తం, ఆదివారం ఏం మొక్తం సూర్యుని మొక్తం. మరి నువ్వు ఏ దేవునికి మొక్తం? మేము గిన్ని దేవుళ్లకు మొక్తున్నాం కదా. సోమవారం నాడు శివునికి ఒక పొద్దుంటా నేను, మంగళవారం నాడు కొందరు హనుమంతుకి ఒక పొద్దుంటారు, బుధవారం నాడు అయ్యప్పకు ఒక పొద్దుంటారు, గురువారం నాడు బాబాకు ఒక పొద్దుంటారు, శుక్రవారం నాడు అమ్మవారికి ఒక పొద్దుంటారు, శనివారం ఏడుకొండల వారి వెంకట సాబుకి ఒక పొద్దుంటారు, ఆదివారం సూర్యునికి ఒక పొద్దుంటారు. నువ్వు ఏ రోజు ఒక పొద్దున్నావు? నువ్వు హిందువు ఎట్లయితావు చెప్పు? నువ్వు హిందువు ఎట్లయితావు? నువ్వు ఏ రోజు ఒక పొద్దున్నావు? నీకు పొద్దున వెళ్తే మాంసం ముద్ద లోపడి ఉంది, నువ్వు హిందువా? నువ్వు హిందువు ఎట్లయితావు? పోయి పొద్దున పోయి గుళ్ళ పోయి 5 నిమిషాలు మొక్కి వెళ్ళిపోతావు. నువ్వు ఏ రోజు నువ్వు ఏ వారం ఒక పొద్దుంటున్నావు? నువ్వు హిందువుల గురించి మాట్లాడే ధర్మం ఎక్కడిది? నువ్వు హిందూ ధర్మకర్తనట, ఈయన హిందువును కాపాడుతున్నాడట.